నమస్కారం. జ్ఞానయోగి ప్రేక్షకులకు శుభోదయం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశమదయం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణ నమోస్తుతే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శ్రీమాత్రే నమః. ముందుగా పంచాంగ వివరాలు. ఈరోజు హేమలమ్మణమ సంవత్సరం, భాద్రపద మాసం, కృష్ణపక్ష నవమి, గురువారం, ఆరుద్రానక్షత్రం, వ్యతిపాత యోగం, తైతుల కరణం. గ్రహ సంపత్తి. ఈరోజు మిథున రాశ్యందు చంద్రభగవానుడు, కర్కాటక రాశ్యందు శుక్రరాహుగ్రహాలు, సింహరాశ్యందు రవి కుజ బుధగ్రహాలు, తులరాశ్యందు గురుభగవానుడు, వృశ్చిక రాశ్యందు శనీశ్వరుడు, మకర రాశ్యందు కేతుభగవానుడు ఉన్నారు. రాశిఫలాలు. మేషరాశి లేదా మేషలగ్నానికి సంబంధించిన జాతకులకు చాలా చాలా అనుకూలమైన సుప్రదమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. అన్ని రకాలుగా కూడా చాలా యోగప్రదంగా ఉంటుంది. నిన్న అనుభవించినటువంటి బాధాకరమైనటువంటి రోజు నుంచి ఈరోజు పూర్తిగా బయటపడటం జరుగుతుంది. ఈరోజు ఫలితాలన్నీ కూడా చాలా బెటర్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. కాబట్టి ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు. విద్యార్థిని విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. స్వీవృత్తులు చేసుకునేటువంటి వారికి కూడా చాలా అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. అయితే కాస్త లాయర్లు కానీ డాక్టర్లు కానీ వీళ్లకు ఏదైనా తీవ్రమైనటువంటి కేసులు ఏమైనా ఉన్నట్లయితే కనుక వాటి విషయంలో కాస్త జాగ్రత్త అధికంగా తీసుకుని డీల్ చేసుకోవాల్సిందిగా సూచన. వృషభ రాశి లేదా వృషభ లగ్నానికి సంబంధించిన జాతకుల్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపం కానీ, కాస్త కమ్యూనికేషన్ గ్యాప్ కానీ, అదేవిధంగా కాస్త డిప్లొమసీ లేకపోవడం, అంటే ఎట్లా మన భావాలను వ్యక్తం చేస్తే ఎదుటి వారిని నొప్పించకుండా ఉంటాము అన్న విధానంలో లేకపోవటము, ఇట్లాంటివి ఉండేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా మీ యొక్క విద్యార్థిని విద్యార్థులకు కూడా కాస్త విద్య పట్ల ఫోకస్ లేకపోవటము, ఇట్లాంటివి జరిగేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా కొంతమంది ఇల్లీగల్ వ్యవహారాల్లో ఇరుక్కుని దానివల్ల ఇబ్బందులు పాలయ్యేటువంటి పరిస్థితి కూడా ఉండవచ్చు. కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించుకోవాల్సిందిగా సూచన. మిథున రాశి లేదా మిథున లగ్నానికి సంబంధించిన జాతకులు ఎవరైతే ఉన్నారో అన్ని రకాలుగా కూడా చాలా యోగవంతంగా ఉన్నది. అయితే నిన్న ఉన్నంత అద్భుతమైనటువంటి ఫలితాలు రాకపోవచ్చు, బట్ ఈరోజు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే కలిగేదానికి అవకాశం ఉన్నది. అయితే ఈరోజు కాస్త మానసిక అశాంతి కానీ, అశాంతి అనేదానికంటే కూడా మానసిక చంచలత్వం కానీ, అదేవిధంగా అనవసరమైనటువంటి ప్రయాణాలు చేసేటువంటి ఆలోచన విధానం కానీ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది వారి యొక్క కార్యక్రమాల పట్ల కాకుండా అనవసరమైన వ్యవహారాల పట్ల ఫోకస్డ్గా ఉండటం జరుగుతుంది. అయితే ఎవరైతే ఈరోజు నుంచి శ్రద్ధగా ఉండటం మొదలు పెడతారో వారికి రాబోయే కాలం చాలా అనుకూలంగా ఉండబోతుంది. కాబట్టి ఏదైనా ఒక కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావడం వల్ల తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు రాబోతున్నాయి. కాబట్టి ఆ రకంగా ముందుకు వెళ్తారని చెప్పి సూచన చేస్తున్నాను. కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నానికి సంబంధించిన జాతకులకు నిన్న ఉన్నంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండవు. ఈరోజు మనశ్శాంతిగా ఉంటుంది. ముఖ్యంగా మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకునేటువంటి విధంగా ముందుకు వెళ్తారు. ముఖ్యంగా శ్రమాధిక్యత కాస్త అధికంగా ఉంటుంది. ఉద్యోగ స్థానంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీకు ఉన్నత విలువలు అంటే మిమ్మల్ని 10 మంది కూడా చాలా ఉన్నతంగా చూసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పెద్దల యొక్క అనుకూలత బాగా ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే అనవసరమైనటువంటి ఖర్చులు కానీ, కుటుంబపరమైనటువంటి విషయాల్లో కొంత వివాదాస్పదమైన లేదా గొడవలతో కూడినటువంటి వాతావరణం కానీ ఉంటుంది. నోరు పారవేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కాస్త మౌనంగా ఉంటే కనుక మంచి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సింహరాశి లేదా సింహ లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో అన్ని రకాలుగా కూడా చాలా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి. ముఖ్యంగా నిన్నటి వరకు అనుభవించినటువంటి నెగిటివ్ టైం నుంచి నెమ్మది నెమ్మదిగా పాజిటివ్ టైంలోకి మారుతారు. దోషాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి, ఇబ్బందులన్నీ తొలగిపోతాయి, ఎటువంటి ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. అదేవిధంగా ఈ యొక్క సింహరాశి సింహలగ్నానికి సంబంధించినటువంటి జాతకుల్లో ముఖ్యంగా ఈ యొక్క ధన సంబంధమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. నూతనంగా ఏ రకంగా ధనాన్ని సంపాదించాలి లేదా ఉన్నతమైనటువంటి ప్రాజెక్ట్స్ కానీ, చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసి వాటి నుంచి పెద్ద అమౌంట్స్ సాధించే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎంతో కాలంగా
స్టాగ్నెంట్ అయిపోయి ఆగిపోయినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజెంట్ ఈ సింహరాశి లేదా సింహ లగ్నానికి సంబంధించిన జాతకులకు మొదలవుతాయి. ఆ రకంగా సింహరాశి వారికి ఆర్థిక కష్టాలన్నీ కూడా తీరిపోయేదానికి అవకాశం కనిపిస్తుంది. విద్యార్థిని విద్యార్థులకు కూడా చాలా అనుకూలమైనటువంటి శుభ సమయంగా చెప్తున్నాను. ముఖ్యంగా వృత్తి విద్యలు చేసుకునేటువంటి వారికి మరింత అనుకూలంగా శుభప్రదంగా ఉంటుంది. కన్యారాశి లేదా కన్యా లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కాస్త అనుకూలమైన శుభ్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మిత్రుల యొక్క, బంధువుల యొక్క, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అయితే మీకు ఆల్రెడీ కష్టాలు, ఇబ్బందులు చాలా తీవ్రంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా నెమ్మది నెమ్మదిగా పరిస్థితులు అనుకూలతలోకి రాకపోయినా సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు తాత్కాలికంగా పూర్తిగా సమస్యలు అయితే తొలగిపోయేదానికి అవకాశం కనిపించడం లేదు. దానికి ఇంకా ఒక నెల రోజులు టైం పడుతుంది. ప్రస్తుతానికైతే ఈ యొక్క కన్యారాశి లేదా కన్యా లగ్నానికి సంబంధించిన జాతకులకు కాస్త మానసిక అశాంతి, డైలమా లేదా కన్ఫ్యూజన్ మైండ్, నిరాశ, నిస్పృహలు, విపరీతమైనటువంటి డిప్రెషన్ ఉండేదానికి అవకాశం ఉన్నది. ఈ యొక్క దోషం తగ్గడానికి మీరు చండికేశ్వరుని యొక్క ఆరాధన కానీ, చండికేశ్వరుడి యొక్క ఆరాధన కానీ లేదన్నట్టయితే కనుక చక్కగా మీరు ఈ గణపతి యొక్క ఆరాధన కానీ చేసినట్లయితే చాలా మంచి శుభ్రదమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉన్నది.